గత కొద్ది రోజులుగా కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుకు పేరొందిన రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలంలో గల భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. కర్ణాటక ప్రాంతం నుండి 2300 క్యూసెక్యుల ఇన్ఫ్లో కొనసాగుతుందని ఇన్ఛార్జ్ జేఈ సాయిరాం తెలిపారు. భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1655.00 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1649.6కు చేరింది. మంగళవారం 1 TMC నీటి నిల్వ ఉండగా బుధవారం నాటికి 1.25 TMCలకు పెరిగింది. మరో 3-4 రోజులు డ్యాంలోకి ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే డ్యాం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. బీటీ ప్రాజెక్ట్ సామర్థ్యం 2 TMCలు కాగా ఇప్పటి వరకు 1.25 TMCలు నీరు ఉంది. బీటీ ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా కర్ణాటకలోని ఎగువ ప్రాంతమైన హిరియార్ వద్ద గల మారకనిమి డ్యాం నుంచి 125 కిలోమీటర్లు ఉంది. భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వేదావతి నది గుండా బీటీ ప్రాజెక్టుకు వరద నీరు వస్తున్నాయి. नोड़ा